హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్ నవమన్మధుడు అక్కినేని నాగార్జున నటించిన బంగార్ర చిత్రం. ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటించారు. తండ్రి కొడుకులుగా మనం సినిమా తర్వాత వీరిద్దరు కలిసి నటించిన చిత్రం బంగారరాజు. ఈ పండగ అంటే సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని చిత్రాల్లో కన్నా మంచి పాజిటివ్ ట్యాగ్తో అదిరిపోయే విధంగా కలెక్షన్తో దుమ్ము దులిపేస్తుందని చెప్పాలి. వాసివాడ తస్సాది అంటూ కలెక్షన్ పరంగా మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది. ఈ మూడు రోజుల్లో హౌస్ఫుల్ కలెక్షన్తో పాటు మంచి మామూలు కాదనమాట. ఈ మూడు రోజులు వచ్చిన కలెక్షన్ దాదాపుగా 43 కోట్ల పైగానే గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. ఈరోజు 4వ రోజు, ఈ రోజుకి దాదాపుగా 50 కోట్ల పైగానే గ్రాస్ కలెక్షన్ వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న 43 అంటే 50 కోట్లు డెడ్డీజ్ అన్నమాట. దాదాపుగా 55 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది ఈ రోజుకి. మరి చూడాలి ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది. సో ఏది ఏమైనా సరే ఈ పండగ సీజన్లో మంచి పాజిటివ్ టాక్తో సంక్రాంతి పండగకి సరైన సినిమా అంటూ అంటే మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు కాస్త అక్కడక్కడ ఎమోషన్స్తో పాటు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది బంగారరా చిత్రం. బంగారరా చిత్రంతో పాటు అఖండ చిత్రం కూడా చాలా థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్తో దుమ్ము దులిపేసిందని చెప్పాలి. ఇద్దరు అగ్ర హీరోలు ఈ సంక్రాంతి సీజన్ని బాగా క్యాష్ చేసుకుని మంచి కలెక్షన్తో దుమ్ము దులిపేశారు బంగారరాజ్ చిత్రం, అలాగే అఖండ చిత్రం కూడా. మరి చూడాలి బంగారరాజు టోటల్గా ఎంతవరకు కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది.